హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్, మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీలో ఇంటర్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. సో డౌట్స్ ఏంటి అని అంతేకాకుండా, సో మనకి హాల్ టికెట్స్ పరిస్థితి ఏంటి, సో హాల్ టికెట్స్ ఇంకా మన కాలేజ్లో తీసుకోవాలా, సో మొత్తం డిస్ అయితే తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, సో స్కిప్ చేయకుండా. అండ్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది. వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా లేచుకున్న టాపిక్ వెళ్ళిపోయినట్టయితే, సో ఏపీలో ఇంటర్కి సంబంధించి మనకి May 6th నుంచి ఎగ్జామ్స్ అనేవి అయితే జరగబోతున్నాయి కదా, అయితే వాటికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే పేపర్స్ అనేవి అయితే లీక్ అవుతాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో పేపర్స్ అనేవి అయితే మనకైతే లీక్ అవ్వవు. సో నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఒకవేళ కానీ మనకి లీక్ అయినా కూడా, సో సెట్1 లీక్ అయిందంటే సెట్2 పేపర్ అనేది అయితే వెంటనే మనకి మార్చేస్తారనమాట. సో అందులో మీరు అయితే ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా పేపర్ అనేది అయితే ఎలా ఉంటుంది, అంటే స్ట్రిక్ట్గా ఉంటుందా, అంటే నార్మల్గా ఉంటుందా, సో లేదంటే టఫ్గా ఇస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. సో అలాగైతే ఏమి ఉండదు. సో మనకి లాస్ట్ ఇయర్ అలా పెట్టారో సేమ్ ఈసారి కూడా అలాగే పెడతారు. సో మనకి టఫ్ అని కాదు, లేదంటే అంతగాని సింపుల్గా కూడా ఇవ్వరు. నెక్స్ట్ ఏంటంటే 50% మార్క్స్ అంటున్నారు. అండ్ అంతేకాకుండా, సో ఈ మనకి ఇంటర్నల్ మార్క్స్ అంటున్నారు. సో ఇవన్నీ మనకి సర్టిఫికెట్లు యాడ్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. సో వాటి గురించి మన గవర్నమెంట్ అయితే ఎటువంటి చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. సో ఒకవేళ అప్డేట్ ఇస్తే మనమైతే దాని గురించి అయితే మాట్లాడగలం, బట్ గవర్నమెంట్ అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి మనం అయితే దాని గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇన్యూజులేషన్ అనేది అయితే మనకి మన కాలేజ్ టీచర్స్ పడతారా, లేదంటే బయట కాలేజ్ టీచర్స్ పడతారా అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మన కాలేజ్లో టీచర్స్ అనేవి అయితే మనకి రావడం అయితే చాలా కష్టం అండి. మనకి ఎలాగో బయట సెంటర్సే కాబట్టి, సో అంటే వేరే సెంటర్స్ కాబట్టి మన టీచర్స్ అనేవి అయితే మేబీ లక్ అయితే వస్తే రావచ్చు, లేదంటే లేదు. సో అది మన చేతిలో అయితే ఉండదు. కరెక్షన్ ఎలా చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. సో కరెక్షన్ అనేది అయితే స్ట్రిక్ట్గా ఉంటుందా, లేదంటే నార్మల్గా ఉంటుందా అని చెప్పేసి అయితే అంటున్నారు. సో కరెక్షన్ అనేది కూడా మనమైతే చెప్పలేం, అది వచ్చేసి సో మనం రాసిన దాన్ని బట్టి, మనం ప్రజెంట్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే తెలుసు, సో పేపర్ అనేది ఎలా ఉంటుందో, సో పేపర్ క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందో, సో కరెక్షన్ ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి, సో వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో పేపర్ అనేది అయితే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే, సో హాల్ టికెట్స్ అనేవి అయితే పరిస్థితి ఏంటి. సో హాల్ టికెట్స్ అనేవి అయితే మనకి నెట్లో రావని చెప్పేసి అయితే అంటున్నారు. సో మనకి ఆల్రెడీ చెప్పాను కదా, సో 10th క్లాస్ సంబంధించి మనకి ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇంటర్ కూడా ఇస్తామని చెప్పేసి అప్పుడు టాక్ అయితే రావడం అయితే జరిగింది. బట్ మనకి ఏంటంటే నియర్లీ, సో హాల్ టికెట్స్ వచ్చి 1 వీక్ అయితే గడుస్తుంది, బట్ మనకి ఏంటంటే వాళ్ళైతే ఏ రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో మేబీ ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇస్తే అవ్వచ్చు, లేదంటే ఇంకా మన కాలేజ్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి, సో చాలామంది ఇప్పుడు ప్రస్తుతానికి సఫర్ అవుతున్న ప్రాబ్లం వచ్చేసి అటెండెన్స్ అనమాట. సో అటెండెన్స్ అనేది అయితే తక్కువ ఉంది నాకు, సో నన్ను ఎగ్జామ్లోకి రాణిస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. సో మీరు ఏంటంటే ఫైన్ అనేది అయితే ఉంటుంది, సో ఎంత అయితే ఫైన్ అయితే అంత కట్టేయండి. సో కట్టేస్తే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది అయితే రాయించవచ్చు. కాబట్టి ఇది వాళ్ళ వీడియో. సో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, సో చాలా క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేశాను. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అండ్ మోడల్ పేపర్స్ కావాలంటే, సో అది కూడా ఎస్ఎన్ కామెంట్ చేస్తే నేను అయితే మోడల్ పేపర్స్ సంబంధించి వీడియోస్ కూడా చేస్తాను. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సన్నింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్. జై హింద్.